ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త ప్రకటన సీఎస్ సంచలన నిర్ణయాలు అమలు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్నే యాక్టివేట్ చేసుకోండి సో ఈ జనవరి నెలలో పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం కాస్త వరకు చెల్లింపులు జరుపుతామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అసలు ఎంతవరకు అమౌంట్ చెల్లిస్తారు అనేది ప్రభుత్వ ఉద్యోగులైతే అడుగుతున్నారు అయితే సిఎస్ను కోరిన ఉద్యోగ సంఘాల నేతలు ముఖ గుర్తింపు హాజరు అమలుపై అభ్యంతరం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డిని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అమరావతి జేఏసీ నేతలు కోరారు గత రెండేళ్లుగా మనకి పెండింగ్ బకాయిలకి సంబంధించి జీపీఎఫ్ రుణాలు రిటైర్డ్ సిబ్బంది ప్రయోజనాలు మెడికల్ నిర్దేశిత వ్యవహ వ్యవధిలో అందక ఉద్యోగులు అయితే పడుతున్నారని పేర్కొన్నారు రెవెన్యూ డైరీ రెండు వేల ఇరవై మూడు ఏజీజేఏసీ అమరావతి క్యాలెండర్ను సిఎస్ విజయవాడలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యను అసోసియేషన్ నేతలు సిఎస్ దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది మొక్క గుర్తింపు హాజరు ఆధారంగా ఉద్యోగుల జీత చెల్లిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది ఈ ఆదేశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి దీని నుంచి అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి మినహాయింపుతే ఇవ్వాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన చెందుతున్నారు వారికి టార్గెట్ నిర్దేశించి జీతాల్లో కోతబెట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని సిఎస్కి అయితే తెలిపారు ఇక్కడ మెయిన్గా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని సిఎస్ అయితే హామీ ఇచ్చారని అసోసియేషన్ నేతలో అయితే తెలపడం జరిగింది సో అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఏడు డిఏ బకాయిలకి సంబంధించి పదివేల కోట్ల బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉందండి ఈ పదివేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు సో సంక్రాంతి పండగ కన్నా ముందే వారికి కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అయితే జీతాలు పెన్షన్లు ఈరోజు కొన్ని శాఖల వారికి క్రెడిట్ అయితే అవ్వడం జరిగిందండి మ్యాక్సిమం ఈరోజు కొన్ని శాఖల వారు క్రెడిట్ అయ్యే కదా మిగిలిన వారికి రేపు లేదా ఎల్లుండా ఈ టూ డేస్లోనే జీతాలు అయితే క్రెడిట్ అయితే అవుతాయి ఇక టీచర్స్కి సంబంధించి శాలరీతో అక్కడక్కడ క్రెడిట్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో అయితే ఇక్కడ ఇంకా పెండింగ్ డిఏలు ఏపీజిఎల్ఏ లోన్లు జీపీఎఫ్ బకాయిలు ఇవన్నీ కూడా ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి ఉద్యోగులు అయితే అడుగుతున్నారండి సో మనకి దీని గురించి ఇంకొక టూ ఆర్ త్రీ డేస్లో మనకి పెండింగ్ బకాయిలపై ఏదైనా అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ అయితే సిఎస్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలకంగా స్పందిస్తుందని సీఎస్ఐతే హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో తొందరలోనే ఉద్యోగుల యొక్క సమస్యలు అయితే క్లియర్ అయితే అవుతాయని ఆశిద్దాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన న్యూస్ థ్యాంక్ యూ